ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. భయభ్రాంతులు గురి చేసే విధంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి, వాస్తవాలు ప్రజలకు తెలిసాలనే ఉద్దేశంతో ఒక కార్పొరేటర్గా మీరు ప్రజల ముందుకు రావడం, అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మొన్ననే చూసాం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో పెన్షన్స్ ఏవి కూడా పోవు, మేము ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్ పెడతామని చెప్పనేసి మనందరం కూడా చూసాం. వాస్తవానికి నేను కూడా ఒకటి చెప్పాలి కాబట్టి, మా కార్పొరేటర్గా ఈ వార్డు కార్పొరేటర్గా ఈ వార్డు ప్రజలకు అదేవిధంగా అనంతపురం ప్రజలకు కూడా తెలియజేయాలి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. నా వార్డు విషయానికి వస్తే 60 పెన్షన్లు నోటీస్ చేయడానికి అయితే వాస్తవమే, ఏది వాస్తవం అది ఎందుకు ఇచ్చామని కూడా మేము ప్రజలు విన్నవించాం. ఈ ప్రెస్ మీట్ పరంగా కూడా మరి కూడా కొద్దిగా వివరించాలని చెప్పి మేము చేస్తున్నాను. 60 పెన్షన్లు ఏవైతే నోటీస్ ఇచ్చామో అవన్నీ కూడా ఈ మంది యాజిటీస్గా రెగ్యులర్గా ఈ మంది రావడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చింది ఎందుకు ఇచ్చామంటే వాళ్ళకి కరెంటు బిల్లుకి ఏవైతే ఆధార్ లింకప్కి కరెంటు బిల్లు లింక్ అయ్యాయో అవి ఒకసారి ఒకసారి లింక్ అవడం వల్ల అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అడిట్లో పరంగానే నోటీస్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలామంది కూడా ఇంటి స్థలం 1000 చదరపడుగుల పైన ఉంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పిలుచుకొని మేమందరం కూడా రిక్వెస్ట్ తెలియజేసి ఈ విధంగానే అందరు కూడా చెప్పాం, ఏ యొక్క పెన్షన్ కూడా పోదు, మీరు ఎవరు కూడా భయపడాల్సిన పనుల ఈ ప్రతిపక్షాలకి ఏవి దిక్కు తోచక ఈ పెన్షన్ల పైన పోతున్నాయని ఒక భయభ్రాంతి గురి చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా నా వార్డుకు సంబంధించి ఒక పేరు ప్రస్తావిస్తూ ఆమెకు 3 ఇళ్ళున్నాయి అవి ఎక్కడున్నాయో చూపిలా, లేదంటే మేము కలెక్టర్ గారు రిప్రజెంటేజ్ ఇస్తాము, అవన్నీ ఆధారాలతో సహా నిరూపించాలని చెప్పి ఇక లోకల్ కార్పొరేటర్ అయినటువంటి సాకే గంబన్న మాజీ డిప్యూటీ మేయర్ గారు ప్రెస్ సోషల్ మీడియాలో తెలియడం జరిగింది. ఆయన అది ఏదైతే నిరూపించాలనే ఉద్దేశంతో ఆ చంద్రకళ అనే పేరు కలిగిన అమ్మాయి భర్త రీసెంట్గానే చనిపోయారు, విడో పెన్షన్ అది పోయిన టీడీపీ గవర్నమెంట్ వచ్చినది కాదు, ఈ ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్ళు టీడీపీ అయినప్పటికి కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది. అది ఏదైతే ఆమెకి ఆన్లైన్లో చూపించిందో ఇల్లున్నాయని దానివల్ల ఒక నోటీస్ ఇచ్చామే తప్ప ఆమె పెన్షన్ కూడా ఎడతీయాలి. కానీ ఇంకోటి మేము తెలియజేస్తున్నాం, ఈ నాయక్నగర్లో ఏ విధంగా గతంలో నీకు అధికారం ఇస్తే నువ్వు అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజల ఒక్క ఆస్తులను అదేవిధంగా ప్రజలను ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఒక్క సొమ్ములు కూడా పీక్కున్నావని ఒకసారి నీ మనస్సాక్షి అడిగితే కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ఏదైతే చంద్రకళ భర్త చంద్రబాబు ఉన్నాడో ఆయన అడ్డం పెట్టుకొని ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయన ద్వారా నువ్వు ఏ రకంగా పెట్టించినా కూడా ప్రభాకర్ చౌదరి అదేవిధంగా సాకే గంబన్న వీళ్ళందరూ కూడా ఏ రకంగా పెట్టినా అవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా పిన్ టు పిన్ సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తాను, ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి ఈ రకంగా తెలియజేస్తూ, ఏదైతే ప్రభాకర్ చౌదరి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అది ఎస్సీ ఎస్టీలు వర్తిస్తుంది, కానీ అది ఈయన ఏ రకంగా యూజ్ చేసుకున్నాడు, దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకి ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేశాడు, అధికారులను ఏ రకంగా బెదిరించాడు కూడా మీరందరూ కూడా గ్రహించాలి. రఘురామ్ చౌదరి అనే వ్యక్తి 1995లో ఒక కంకర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఆ కంకర్ ఫ్యాక్టరీ ఇతర స్థలానికి రోడ్డు గడ్డ ముందరే రోడ్డు ముందరే ఇది తీసేస్తే నేను లేఅవుట్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రఘురామ్ చౌదరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా సైట్ ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బెదిరించే క్రమంలో అక్కడ 2001లోనో 2002లోనో ప్రభాకర్ చౌదరి గారు సైట్ కొనడం జరిగింది. కొన్ని తర్వాత ఆ సైట్ని లేఅవుట్ చేయాలంటే ఈయన అడ్డం ఉన్నాడు కాబట్టి ఈయన మిగతా వాళ్ళందరూ కూడా బెదిరిస్తే ఆయనకే ఇవ్వడం జరిగింది. ఈయన అమ్మ ఈయన ఆయన చెప్తే ఇవ్వడం లేదు, నా చేత కావడం లేని ఉద్దేశంతో ఏదైతే చంద్రమోహన్ అతను బినామీదారుడు అయినటువంటి సాఖ్య చంద్రమోహన్ ఈ చంద్రకళ అనే వ్యక్తి చంద్రకళ అనే పేరు చెప్పాడు ఆమె భర్త, ఆ భర్త అయినటువంటి చంద్రమోహన్ పేరు మీద 2010లో అతని పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ పేపర్లన్నీ కూడా మీ 2010లో ఆయన రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభాకర్ చౌదరి గారు ఆయన పేరు మీద చేస్తూ ఏదైతే రఘురామ్ చౌదరి ఈయన గడ్డం ఈయన మాట వినలేదు ఆయన పైన ఆల్రెడీ దాంట్లో ఏ హిస్టరీకి సంబంధించి అవన్నీ క్రషర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ క్రషర్స్ అన్నీ ఉండగానే ఆ క్రషర్స్ అన్నీ పలకొట్టించి ఇతనితోనే
పలకొట్టించి ఆయన అడ్డం వస్తుంటే ఆయన పేరు కూడా ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించి ఏదైతే అధికారులు ఈయన చెప్పినట్టు ఇండం లేదంటారో ఈ ఇండం లేదు వినకపోతే అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా నేను చెప్పినట్లు వినకపోతే ఆ పేదవాడు అతను ఎస్టీ అతనితో మీ పైన కూడా అట్రాసిటీ కేసు పెట్టిస్తారని బెదిరించి ఆ రోజు అట్రాసిటీ కేసు పెట్టించడం కూడా జరిగింది. అదే కాకుండా మళ్ళీ ఈయన ఎక్కడ అడ్డం తిరుగుతాడని చెప్పి అతను పౌర సీల్కమ్ జీబీ కూడా అతని పేరు మీద కోర్టులో ఉన్నట్లుగానే అతని పేరు కూడా సీల్కమ్ జీబీ కూడా చేయించుకోవడం జరిగింది. అవన్నీ ఎక్కడ పోతాయి ఒకసారి ప్రజలందరూ గమనించాలి. అవే సంస్థ పెట్టి నేను నీతిపరుడిని అని చెప్పుకునే ప్రభాకర్ చౌదరి ఈ రకంగా ఒక ఎస్టీని అడ్డం పెట్టుకొని అదే వాళ్ళ కులానికి చెందినటువంటి ఎంతోమందిని ఇతని రఘురామ్ చౌదరిని కాదు మిగతా ఎంతోమందిని కూడా ఆయన మోసగించడం జరిగింది. ఇవన్నీ అంతేకాకుండా ఏదైతే అతను బినామీలు అతను చంపాలు అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నాయకీనగర్లోనే సాకే గంబన్న అదేవిధంగా సాకే చంద్రమోహన్ సాకే గుజ్జల పరంధామ వీళ్ళందరూ కూడా ఆయన అనుచరులే ప్రభాకర్ చౌదరి గారి అనుచరులే. ప్రభాకర్ చౌదరితో పాటు వీళ్ళు కూడా గురువే ఎక్కువైతే మేమే తక్కువేం కాదన్నట్టు ఈ నాయకీనగర్ సంబంధించి ఇవన్నీ కూడా ఇది మసీద్ సైడ్ ఇది పక్కనే మన విద్యుత్ నగర్ సర్కిల్ మన స్ప్రింగ్డే స్కూల్ పక్కనే ఉంటుంది. ఈ సైట్ కూడా ముస్లింస్ వాళ్ళ దేవుని కోసం ఒక 8 సెంట్లు మసీద్కి ఇచ్చేస్తే వీళ్ళు దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ మసీద్ కూడా కబ్జా చేసి వాళ్ళని మసీద్కి రానిపోకుండా దీన్ని ఈ రకంగా షెడ్ వేసి అడ్డం వేసుకున్నారు. అంతేకాకుండా చేస్తారని చెప్పంటే ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులే ఈరోజు పీక్కోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే నమ్మి ప్రజలు వాళ్ళకి ఓటు వేశారో 30 ఏళ్ళు పరిపాలన చేశారు ఆ పరిపాలనలో ఏ రకంగా కూడా ప్రజలను అభివృద్ధి చెందలే కానీ వీళ్ళు మాత్రం అభివృద్ధి మీద అభివృద్ధి చెందుతున్నారు. గతంలో ఆయన సైకిల్ షాప్ పెట్టుకోండే సైకిల్ షాప్ పెట్టుకుని అన్ని అంత తొందరలోనే ఏ రకంగా అభివృద్ధి చెందుతారో మీరందరూ కూడా ఒకసారి గ్రహించాలి. ఈ రకంగా ప్రభాకర్ చౌదరి అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి అరాచకాలు కూడా ఇట్లాంటి నాయకులు ప్రజలకు అవసరమా ఒకసారి ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇలాంటి నాయకులు ఉండడం ఉన్నాం నీ అరాచకాల వల్ల ఇంకొక మీ కార్యకర్తలే నీకు సంబంధించిన పార్టీ కార్యకర్తలే ఎంతమంది మోసం చేశావో అది అవన్నీ కూడా బయటకు తీస్తాం. అంతేకాకుండా నీవు నీ సామాజిక వర్గాల్లోనే ఎంతమందిని తొక్కావో కూడా అవన్నీ కూడా బయట తీస్తాం. వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళ వల్ల ఏదైతే మీరు నష్టపోయారో వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళందరినీ కూడా అధికారం దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళకి చేయాల్సిన న్యాయాన్ని మేము ముందరుండి కూడా చేస్తామని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనంతపురం శాసనసభ్యులు అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలందరూ కూడా తోడుంటామని చెప్పని తెలియజేస్తూ వీళ్ళందరి పైన చట్టరీత్యా కేసు కూడా బాధించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గంపన్న గారు మీ అరాచకాలను ఆపేసి ఇవన్నీ కూడా ప్రజలకు ఏవైతే మీరు దోచేశారో అవన్నీ ఇవ్వకపోతే మాత్రం ఈ గేర్లో కూడా ఉండనీయమని చెప్పి అనేసి తెలియజేస్తున్నాను.